नमस्कार तेलुगु ज्योति चैनल को स्वागत सुस्वागत ఛానల్లో నాలుగో తరగతికి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇంతకుముందు వీడియోలో మనం వినాయక చవితి కథను గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ పాఠ్యాంశంలోని ఇతర అంశాలను చూద్దాం. ఇవి చేయండి: వినడం, ఆలోచించి మాట్లాడటం. మీరు జరుపుకునే పండుగల పేర్లు చెప్పండి. ఏ ఏ పండుగలను ఎలా జరుపుకుంటారో చెప్పండి. ఇతర పండుగలు మీరు జరుపుకున్నవి, ఇప్పుడు సంక్రాంతి ఉందనుకోండి, మూడు రోజులు మనం జరుపుకుంటాము. భోగి, సంక్రాంతి, కనుమ. ఇలా ఆ పండుగకి ఏమేం చేసుకుంటాము? మొదట భోగి రోజు ఏం చేస్తాము, సంక్రాంతి రోజు ఏం చేస్తాము, మా కనుమ రోజు ఏం చేస్తాము, ఇలా అన్నీ మీరు చెప్పాల్సి ఉంటుంది. ఆ పండుగ ప్రత్యేకతను చెప్పాలి. అలాగే రెండవ ప్రశ్న, పండుగలు సమైక్యతకు అద్దం పడతాయి అని తెలుసుకున్నారు కదా. ఏ ఏ పండుగలను అందరూ కలిసి చేసుకుంటారు? ఏ ఏ పండుగలను చేసుకుంటున్నామమ్మా? వినాయక చవితిని హిందువులు, ముస్లింలు కలిసి జరుపుకుంటున్నాము. అలాగే ముస్లింల పండుగలు ఉంటాయి చూడండి, పీర్ల పండుగ, దాంట్లో మన హిందువులు కూడా పాల్గొంటారు. కాబట్టి జాతీయ సమైక్యతను తెలియజేయడం కోసం మనం అందరం కలిసికట్టుగా అన్ని పండుగలను జరుపుకోవాలి. రెండోది చూడండి, ధారాళంగా చదవటం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం. ఆలో చూడండి అమ్మా, పాఠం చదవండి, కింది విషయాలు ఏ ఏ పేరాల్లో ఉన్నాయో గుర్తించండి, ఆ పేర సంఖ్యను పట్టికలో రాయండి. కింద పట్టికను చూడండి, విషయం పేర సంఖ్య, వినాయకుని పూజా కార్యక్రమం, ఇది ఏ పేరాలో అంటే పదో పేరాలో ఉంది. హిందూ ముస్లింల మత సామరస్యం 12వ పేరాలో ఉంది. గణేశుని ఉపాయం 8వ పేరాలో ఉంది. వినాయకుని పుట్టుక, ఇది 2వ పేరాలో ఉంది. రెండవది చూడండి అమ్మా, ఈ క్రింది పేరాను చదవండి, గీత గీసిన పదాలు తారుమారై ఉన్నాయి, వాటిని ఉండాల్సిన చోట ఉంచి తిరిగి రాయండి. కింద చూడండి, కొన్ని డాష్లు ఇచ్చారు కదా, అక్కడ ఉన్న పదాలు ఏమయ్యాయంటే తారుమారు అయ్యాయి, అక్కడ సరైన పదాన్ని రాయవలసి ఉంటుంది. ఒక చవితి నాడు వినాయకుడు దేవతల పూజలు అందుకొని డాష్లో చంద్రుడు వస్తున్నాడు అని ఉంది కదమ్మా, అక్కడ చంద్రుడు కాదు, ఏమని రాయాలి అక్కడ? తిరిగి అని రాయాలి. తిరిగి, చంద్రుడు కాదు, తిరిగి. దారిలో వినాయకుని బాణ పొట్టను చూసి డాష్ నవ్వారట, అక్కడ పురాణాలు అని ఉంది, అది తప్పు కదమ్మా, అక్కడ ఏం రాయాలి? చంద్రుడు, చంద్రుడు. దానికి కోపించిన పార్వతీదేవి చవితి నాడు చంద్రుణ్ణి చూసిన వారికి డాష్ వస్తాయని శపించింది. పూజాక్షితలు కాదమ్మా, నీలాప నిందలు, అక్కడ నీలాప నిందలు అని రాయాలి. దానికి భయపడిన మునులు, దేవతలు డాష్ చేయమని కోరారు. ఏమని కోరారు? అక్కడ తిరిగి ఉంది, తిరిగి తప్పు కదమ్మా, శాప పరిహారం, శాప పరిహారం చేయమని కోరారు. పూజ చేసిన డాష్ తలపై ఎవరు చల్లుకుంటారో వారికి ఎలాంటి నీలాప నిందలు రావని చెప్పినట్లు డాష్ చెబుతున్నాయి. అక్కడ నీలాప నిందలు ఉంది కదమ్మా, అక్కడ పూజాక్షితలు, పూజాక్షతలు. కింద చూడండి, లాస్ట్లో శాప పరిహారం అని ఉంది కదా, అక్కడ పురాణాలు, పురాణాలు అని రాయాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం పేర చదువుతాను చూడండి. ఒక చవితి నాడు వినాయకుడు దేవతల పూజలందుకొని తిరిగి వస్తున్నాడు. దారిలో వినాయకుని బాణ పొట్టను చూచి చంద్రుడు నవ్వాడట. దానికి కోపించిన పార్వతీదేవి చవితి నాడు చంద్రుణ్ణి చూసిన వారికి నీలాప నిందలు వస్తాయని శపించింది. దానికి భయపడిన మునులు, దేవతలు శాప పరిహారం చేయమని కోరారు.
పూజ చేసిన పూజాక్షతలను తలపై ఎవరు చల్లుకుంటారో వారికి ఎలాంటి నీలాప నిందలు రావని చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. తర్వాత మూడో చూడండి, ఆలోచించి సొంతగా రాయడం. వినాయక చవితి పండుగను ఎందుకు జరుపుకుంటారు? మీ సొంత మాటల్లో రాయాలి. ఎందుకు జరుపుకుంటాము? మానవులకు వచ్చే సమస్యలను వినాయకుడు పరిష్కరిస్తాడు కాబట్టి అతన్ని గణనాయకుడు అని అంటాము. కాబట్టి వినాయకుడిని గణనాయకుడిగా వినాయక చవితి నాడు పూజించడం జరుగుతూ ఉంటుంది. వినాయకుని విగ్రహాలను మట్టితోనే ఎందుకు చేయాలి? వినాయకుని విగ్రహాలను ఏం చేస్తామమ్మా? పూజ అయిపోయిన తర్వాత నవరాత్రులైనాక నీళ్ళల్లో నిమజ్జనం చేస్తూ ఉంటాం. మట్టి విగ్రహాలు అనుకోండి, నీళ్ళల్లో తొందరగా కరిగిపోతాయి. దానివల్ల నీటిలో ఉండేటువంటి చేపల్లాంటివి అవన్నీ వాటికి ఎటువంటి హాని కూడా జరగకుండా ఉంటుంది. కాబట్టి మట్టితో చేసిన వినాయకుడినే మనం పూజ చేస్తాం. మీ ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఎట్లా జరుపుకుంటారో రాయండి. ఆ రోజు మీరేం చేస్తారు ఇది కూడా మీరు మీ సొంతగా రాయాలి. ఎలా అంటే, మీ ఇంటి దగ్గర పెద్ద పెద్ద వినాయకులను పెట్టి పందిళ్ళేసి నవరాత్రులు జరుపుతూ ఉంటారు కదండి, అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాల గురించి. తర్వాత ప్రతిరోజు అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి, ప్రసాదాలు పంచుతుంటారు, ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ రోజు మీరు ఏం చేస్తారో కూడా రాయాలి. మీరు కూడా వెళుతూ ఉంటారు కదా వినాయకులు పందిళ్ళేసినప్పుడు, అక్కడికి వెళ్ళి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు, తర్వాత భజనలు ఉంటే భజనలు చేస్తుంటారు, ప్రసాదాలు తీసుకొని వస్తూ ఉంటారు కదా, అవన్నీ మీరు ఇక్కడ రాయండి. నాలుగవది పదజాలం. ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా ఉన్న పదాలను, ఒక అక్షరానికి వేరొక అక్షరం ఒత్తుగా ఉన్న పదాలను పాఠంలో గుర్తించి కింది పట్టికలో రాయండి. ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా ఇస్తే దాన్ని ఏమంటామమ్మా? ద్విత్వాక్షరము అని అంటాము. అలాగే ఒక అక్షరానికి మరొక అక్షరాన్ని ఒత్తుగా ఇస్తే దాన్ని సంయుక్తాక్షరము అని అంటాము. కాబట్టి ఇక్కడ ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు పాఠంలో ఉన్నవి చూసి రాయాలి. ఉదాహరణ అక్కడ ఇచ్చారు చూడండి, గుమ్మం మాకి మా ఒత్తే ఇచ్చాడు, కాబట్టి ఇది ద్విత్వాక్షరము. చతుర్థి, ఈ చతుర్థిలో రీ కింద తా ఒత్తిచ్చాడు. ఒక అక్షరానికి వేరే అక్షరాన్ని ఒత్తుగా ఇచ్చాడు కాబట్టి ఇది సంయుక్తాక్షరం. ఇలాంటివే కొన్ని పదాలు కింద రాయాలి. దగ్గర, గా కింద గా ఒత్తిచ్చాడు. అలాగే సమస్య, సాకి యా ఒత్తిచ్చాడు. పిల్లలు, స్నానం, పడ్డాడు, పూర్తి, తట్టింది, అర్థం, చుట్టూ, ప్రదక్షిణం, నదుల్లో, విగ్రహాలు, అక్కడ, భాద్రపద మాసం. చూశారు కదా ఇవి అక్కడ రాయవలసి ఉంటుంది. ఇచ్చిన ఆధారంతో పదాలు రాయడం. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, వాటి ఆధారంగా ఆ బాక్సుల్లో ఏమేమి రాయాలో రాయాలి. నీరు డాష్ లం అని ఇచ్చారు, అంటే అక్కడ జా రాయాలి. జలం, జలం అంటే నీరే కదమ్మా, జా రాయాలి అక్కడ. రెండవది పండు, చివర లమ్ వచ్చింది కాబట్టి ముందు అక్షరం ఏం రావాలి? ఫా రావాలి. ఫలం, ఫలం అంటే పండు. అలాగే జాగా, స్థలం, సమయం, కాలం, రంధ్రం, బిలం, వరి పండేది, పొలం, పెన్ను, కలం, తోక, వాలం, నాగలి, హలం, శక్తి, బలం. ఈ అక్షరాలని ఆ బాక్సుల్లో రాయాలి. ఐదో చూడండమ్మా, సృజనాత్మకత ప్రశంస. మట్టితో వినాయకుని బొమ్మను తయారు చేయండి, ఆ బొమ్మకు రంగులు వేయండి, ప్రదర్శించండి. ఇది మీరు చేయవలసి జట్టు పని, మీరు గ్రూప్గా ఇది చేయవలసి ఉంటుంది. భాషను గురించి తెలుసుకుందాం. ఈ కింది వాక్యాలలోని నామవాచక పదాల కింద గీత గీయండి. నామవాచకం అంటే ఏంటమ్మా? పేర్లను గురించి
తెలియచేయనదే నామవాచకము. అది మనుషుల పేర్లు అవ్వచ్చు, జంతువుల పేర్లు అవ్వచ్చు, పట్టణాల పేర్లు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. పేర్లను గురించి తెలియచేయనదే నామవాచకము. కింది వాక్యాలు చూడండి. గోపి హైదరాబాదుకు వెళ్ళాడు. గోపి అనేది మనిషి పేరు కదమ్మా, కాబట్టి ఇది నామవాచకము. అలాగే హైదరాబాదు అనేది ఏంటి, ఊరి పేరు, కాబట్టి ఇది కూడా నామవాచకము. రెండవది, కుక్క విశ్వాసం గల జంతువు. ఇందులో కుక్క, జంతువు రెండు నామవాచకాలే. మూడవది, గీత, రాధ, ఫాతిమా, రజియాలు సినిమాకు వెళ్ళారు. ఇవి గీత, రాధ, ఫాతిమా, రజియా అనేవి మనుషుల పేర్లు కదమ్మా, ఇవన్నీ కూడా నామవాచకాలు. నాలుగవది, గోదావరి నది తెలంగాణలో ప్రవహిస్తోంది. ఇది గోదావరి అనేది నది పేరు, కాబట్టి ఇది నామవాచకము. అలాగే తెలంగాణ అనేది రాష్ట్రం పేరు, కాబట్టి ఇది కూడా నామవాచకమే. తర్వాత చూడండి, కింది వాక్యాలు చదవండి, గీత గీసిన పదాలు చూడండి. ఉదాహరణకు, లక్ష్మి తెలివైన బాలిక, ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతుంది. పై వాక్యంలో లక్ష్మి నామవాచకము. ఆమె అనే పదాన్ని లక్ష్మికి బదులుగా వాడారు. నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామాలు అని అంటారు. కింది వాక్యాలను పరిశీలించి సర్వనామాలను గుర్తించండి, గీత గీయండి. ఇక్కడ కూడా చూడండి అమ్మా, నామవాచకానికి బదులుగా రాసేదే సర్వనామము. దానికే అతడు, ఆమె, అది, ఇది, ఇక్కడ, అక్కడ, మనము, మేము, ఇవన్నీ కూడా సర్వనామములు. కింది వాక్యాలు చూద్దాం రండి. మొదటిది, రహీం బడికి వెళ్ళాడు, అతడు పరీక్షను రాశాడు. అతడు అనేది ఏంటమ్మా, సర్వనామము. నామవాచకానికి బదులుగా రాశాము, రహీం అని మళ్ళీ రాయకుండా రహీం బదులు అతడు అని రాశాము, కాబట్టి అతడు సర్వనామము. రెండవది, అనిత పొలానికి వెళ్ళింది, ఆమె వరి పైరు కోసింది. ఇక్కడ ఆమె అన్నది సర్వనామము, ఇక్కడ అనిత అని మళ్ళీ రాయకుండా ఆమె అని రాశాము, కాబట్టి ఆమె సర్వనామము. పిల్లి పాలు తాగింది, అది బయటికి వెళ్ళింది. పిల్లికి బదులుగా ఏం రాశామమ్మా, అది అని రాశాము, కాబట్టి ఇది కూడా సర్వనామము. రవి, ఖాన్, జాన్లు కలిసి ఊరికి వెళ్ళారు, వాళ్ళు అక్కడ బట్టలు కొన్నారు. ఇక్కడ రవి, ఖాన్, జాన్లు బదులు ఏం రాశాము, వాళ్ళు అని రాశాము, కాబట్టి వాళ్ళు సర్వనామము. వచ్చే వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.